హాయ్ ఫ్రెండ్స్, డమరకం లేకుండా శివుణ్ణి ఎలాగైతే ఉంచుకోలేమో అలాగే మురళి లేకుండా కృష్ణుని ఉంచుకోలేం. ఆ శ్రీకృష్ణుడు మధురమైన మురళిగానంతో రాధ గోపికలతో గడిపినటువంటి శ్రీకృష్ణుని జీవనయానం మనందరికీ తెలుసు. ఫ్రెండ్స్, మన మధ్య ఎప్పుడైనా ప్రేమ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనందరికీ ముందుగా గుర్తుకొచ్చే ప్రేమ జంట రాధాకృష్ణులదే. రాధాకృష్ణులు నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. కృష్ణుడు మరియు రాధ ఇద్దరు కలిసి జీవనాన్ని గడపలేకపోయినప్పటికీ నేడు ఎవరైనా కృష్ణుని నామస్మరణం చేసుకుంటే వారికి గుర్తుకొచ్చే మరో పేరు రాధ. అయితే ఫ్రెండ్స్, మీరు ఆ కృష్ణుడి జననం గురించి, ఆ కృష్ణుడి లీలల గురించి మరియు రాధాకృష్ణుల స్నేహం గురించి అనేక సార్లు వినే ఉంటారు. కానీ కృష్ణుడు లేకుండా క్షణం కూడా ఉండలేని రాధ, కృష్ణుడు బృందావనం నుండి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, అసలు రాధకు మృత్యు ఎలా సంభవించింది అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడికి తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిల్లో రాధ మరియు తన మురళి ఎంతో ప్రియమైనవి. కృష్ణుడు మురళి వాయిస్తే తన మురళిగానం ప్రతి ఒక్కరిని మైమరిపించేదిగా ఉండేది. కావున రాధ శ్రీకృష్ణుని మురళిగానాన్ని వింటూ గంటల తరబడి శ్రీకృష్ణుడితో యమునా నది తీరాన కూర్చొని ఏకాంతంగా శ్రీకృష్ణుడితో కాలాన్ని గడిపేది. కానీ వారిరువురి మధ్య ఉన్న ఈ బంధం ఎక్కువ కాలం పాటు ఉండలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుని మేనమామ కంసునికి శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నాడనే విషయం తెలియగానే శ్రీకృష్ణుడికి యుద్ధానికి ఆమంత్రణం పంపుతాడు. దాంతో శ్రీకృష్ణుడు బృందావనాన్ని మరియు తల్లి యశోద బంధుమిత్రులతో సహా రాధని కూడా విడిచి మధురకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఎప్పుడు శ్రీకృష్ణుని కలవడం సాధ్యపడదని తెలుసుకున్న రాధ తన హృదయంలో ఎప్పుడు శ్రీకృష్ణుడే కొలివై ఉండాలని మరియు తాను మరణించే ముందు తనకు శ్రీకృష్ణుడు దర్శనం ఇవ్వాలని కృష్ణుడిని కోరుతుంది. కానీ తాను లేకుండా రాధ శోకసంత్రంలో మునిగిపోతుందని భావించిన కృష్ణుడు రాధకు ఇలా అంటాడు, నీవు అడిగిన వాగ్దానాన్ని నేను పూర్తి చేయాలంటే ఇప్పటి నుండి నీ కళ్ళ నుండి ఒక్క నీటి చుక్క కూడా రాకూడదని వాగ్దానాన్ని తీసుకొని బృందావనం నుండి వెళ్ళిపోతాడు. ఈ ఘటన తర్వాత కృష్ణుడి జీవనంలో రాధ వర్ణన దాదాపు తగ్గిపోతుంది. అయితే శ్రీకృష్ణుడు మధుర నగరానికి వెళ్ళి కంసుణ్ణి చంపి కారాగారంలో బందీలుగా ఉన్న తల్లిదండ్రులను విడిపించి ప్రజల రక్షణ కొరకు సముద్రం మధ్యలో ద్వారక నగరాన్ని సైతం నిర్మిస్తాడు. అయితే కృష్ణుడు ద్వారక నగరంలో ఉంటూ రుక్మిణి మరియు సత్యభామలను వివాహం చేసుకుంటాడు. ఇక మరోవైపు రాధ కృష్ణుడు లేని బాధను గుండెల్లో దిగమింగుకొని ఇష్టం లేకపోయిన పెద్దల కోరిక మేరకు యాదవ వంశస్థుడైన ఒక యువకుణ్ణి వివాహం చేసుకుంటుంది. అయితే వివాహం చేసుకున్న అనంతరం రాధ ఒక పతివ్రత స్త్రీగా, ఒక భార్యగా తన కర్తవ్యాలను సరైన రీతిలో నెరవేరుస్తుంది. ఇక కొంతకాలం గడిచిన తర్వాత రాధ మనసులో కృష్ణుడి జ్ఞాపకాలు మెదలడం వల్ల కృష్ణుని చూసేందుకు రాధ ద్వారక నగరానికి వెళుతుంది. రాధాకృష్ణుల ప్రేమ గురించి అనేక కథలు విన్న ద్వారక ప్రజలకు రాధ ఎలా ఉంటుంది అన్న విషయం మాత్రం తెలీదు. కావున ద్వారకాలో ఎవరు కూడా రాధను గుర్తుపట్టరు. అయితే ద్వారకకు వెళ్ళిన తర్వాత రాధకు తాను గతంలో కృష్ణుడితో గడిపిన ప్రతి ఒక్క సంఘటన గుర్తుకు వస్తుంది. దాంతో కృష్ణుడు లేకుండా తాను ఒంటరిదానైపోయానేమోనని భావించినటువంటి రాధ కృష్ణుడు లేని జీవనం వ్యర్థమని భావించి రాజ్యాలు, రాజ్యమందిరాలు అన్నీ వదిలేసి ఒక వనంలోకి వెళ్ళి ఒక గుడిసెలో తన జీవనాన్ని గడపడం మొదలు పెడుతుంది. ఇక చాలా సంవత్సరాల కాలం ఆ వనంలోనే గడిపిన తర్వాత తాను అంతిమ సమయంలో శ్రీకృష్ణుడు తనకు ఇచ్చిన మాటను శ్రీకృష్ణుడి నామస్మరణ చేస్తూ కృష్ణుడికి గుర్తు చేస్తుంది. అయితే కృష్ణుడు తాను వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు రాధ జీవితపు అంతిమ క్షణాల్లో రాధ చెంతనే ఉంటాడు. అయితే రాధ తన చివరి కోరికగా శ్రీకృష్ణుడి మురళిగానాన్ని వినాలని ఉందని కోరుతుంది. దాంతో శ్రీకృష్ణుడు రాధ ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడిలో విలీనమైపోయేంత వరకు వేణువును మోగిస్తూనే ఉంటాడు. ఇక శ్రీకృష్ణుడి మురళిగానాన్ని వింటున్నటువంటి రాధ తన దేహాన్ని వదిలేస్తుంది. తమ ప్రేమ తాత్కాలికమైనది కాదని తెలిసినా కూడా శ్రీకృష్ణుడు రాధ మరణాన్ని చూసి కృంగి కృచించిపోయి వేణువును విరిచి అడవిలో పడేస్తాడు. దాని తర్వాత శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా వేణువును వాయించలేదు. రాధాకృష్ణులు ఇద్దరూ వారి దేహాలను వదిలేసినా కానీ వారిరువురి ప్రేమ మాత్రం నేటికి సజీవంగా అలాగే ఉంది. వీరి ప్రేమలో మనకు ఎన్నో ఆదర్శ భావాలు కనబడతాయి. అవేంటి అన్నది మాత్రం అర్థం చేసుకునే వారి మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పబోయే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాధ ఎలా మరణించింది అన్న దానిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇప్పటి వరకు మనం చర్చించుకున్నది ఒక కథ. ఇది నిజమై ఉండొచ్చు లేదా అబద్ధమై కూడా ఉండొచ్చు. ఫ్రెండ్స్, బహుశా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.